అప్పుడు ముఖ్యమంత్రి గారు నేను స్వామిని తెలియజేశాను, మీరు కనుక భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే ఇష్టపడిస్తే మూపించుకోండి, కానీ రైతు కన్నీళ్ళ మీద మీరు లాక్కుంటే మటుకు నేను ఖచ్చితంగా మీకు వచ్చి నేను నిరసన కార్యక్రమం ఏ స్థాయికి తీసుకెళ్తాను. నిజంగా దాన్ని ఆఫ్ చేశాను. ఆ రోజు మా సత్యంలో జస్టిస్ గోపాల్ గౌడ్ గారు వచ్చారు, వీళ్ళందరితో పాటు మేము కూర్చుంది ఏంటంటే ఒక్కొక్క సమస్య మీద ఎంత పోరాటం చేశాం అనేది మీకు చెప్పడానికి. పోరాటం అంటే ఆఖరి స్థితి రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయడం అని. ఈ లోపల మనం మాట్లాడాల్సిన మన భావాలు ఏంటి, మన దాన్ని మన పరిశీలన ఏంటి ఒక్కొక్క సమస్య మీద. నాకున్న బలం దయచేసి మీరు అందరు మీ బలంగా అవ్వాలి. ఇందాక నిన్ను కూడా మాట్లాడుతుంటాను, మీ ఈ కుర్రాళ్ళు ఎవరు మీ మాట ఏంటారు మా మాట ఏంటో అంటే దయచేసి పొరపడు. నిజానికి మీరు కనుక వారిని అర్థం చేసుకుని వాళ్ళు నేను ఎట్లా మాట్లాడుతానో వాళ్ళ దగ్గర సంపూర్ణంగా మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు నాకు ఎంత అండగా నిలబడతారు. దయచేసి మీ ప్రతి ఒక్కరికి అంతే అండగా నిలబడతారు. కాకపోతే వాళ్ళలో కోపతాపాలు ఇప్పుడు ఇందాక రామస్వామి అంటే కూర్చోబెట్టి కోపాలు నువ్వు లాప్ ఏంటి నీ సెక్యూరిటీ వాళ్ళని సెక్యూరిటీ ఎలా అంటారంటే అక్కడ ఉంటాయి. నేను భరిస్తాను, నేను ఎందుకు ఇంత బలంగా వాళ్ళతో మాట్లాడితే నేను వాళ్ళు తిరుగుతుంటే నేను భరిస్తాను. నేను అక్కడ పౌరుషం చూపించాను, బయట వాడు తిట్టట్లేదు, మనవాడు తిడుతున్నాడు, ఇంట్లో వాళ్ళు తిడుతున్నారు. మీరు అది దృష్టిలో పెట్టుకుని కొంచెం సమయంతో మీరు ముందుకెళ్ళి. అలాగే ఇప్పుడు ఈ పర్టికులర్ మీటింగ్ తాలూకు లాస్ట్ 2 డేస్ సెమినార్ తాలూకు పర్పస్ ఏంటంటే ఫస్ట్ ఒకరినొకరు అర్థం చేసుకోవటం. ఇంకా చాలా మంది నాయకులు రావాలి కొద్దిమంది, వీళ్ళకు కూడా నా విన్న విజ్ఞాపన నా విన్నపం ఏంటంటే ఒక పొలిటికల్ పార్టీ డెమోక్రటిక్ ప్రాసెస్ అని మాట్లాడుతూ ఉంటాం. డెమోక్రసీ అంటే ఎవరు ఇక్కడ డెమోక్రసీ, డెమోక్రసీని మీరు డిఫైన్ చేయండి. డెమోక్రసీని డిఫైన్ చేసి నేను కూర్చోబెట్టి ఒంటెద్దు పోకటి నా దగ్గర ఉండదు. నేనేంటంటే బలంగా నిలబడతాను, ఒక ఆశయం మీద చాలా బలంగా నిలబడతాను. ఓడిపోగానే కూర్చోబెట్టి వెంటనే అందరి అభిప్రాయాలు తీసుకువస్తున్నప్పుడు కిచిడి అయిపోయి గుర్తుపెట్టాను. అప్పుడు పనికిరాని కూడా అయిపోదు. ఒకటి ఉప్పు ఇక్కడ ఎక్కువ వేస్తారు, ఇంకోటి అట్లా కాదు. నిజంగా అంటే కలిపి చెయ్యాలి అంటే నిజంగా అసలు వంట ఎప్పుడు మెయిన్ షాప్ ఒక్కడే ఉంటాడు గుర్తుపెట్టాడు. అలా ఈ వంటకం చేయడానికి ఎందుకు నేను ఎందుకు చెప్తున్నానండి, ఇది డెమోక్రసీ కావాలి. 2 మూడు సార్లు ఇంకిస్తా ఉంటున్నారు మన మధ్యన మీటింగ్స్ లో కూడా. మరి అలా మాట్లాడ మీరు హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.